హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఈవినింగ్ నేను మీ డాక్టర్ పివీ నరసింహారావు డెంటిస్ట్ చిగురు బ్యాధి నిపుణ్ణి ఈరోజు మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను మీరు అందరు క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను సో ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ అండి దయచేసి అందరూ ఎవరు కానీ ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి దయచేసి సహకరించండి సో వెళ్దామా వీడియోలోకి సో హాయ్ గైస్ ఈరోజు ఒక బాధాకరమైన ఇన్ఫర్మేషన్ న్యూస్ మనకి మధ్యాహ్నం అందింది అదే పునీత్ రాజ్ కుమార్ అనే పవర్ పవర్ స్టార్ కన్నడ కన్నడ పవర్ స్టార్ యాక్టర్ మంచి గొప్ప వ్యక్తి డొనేషన్స్ చాలా చేశారు సొసైటీకి సో అలాంటి వ్యక్తి మ్యాసివ్ హార్ట్ అటాక్తో మార్నింగ్ జిమ్ చేస్తున్నప్పుడు వచ్చింది సో అలాగా హాస్పిటల్లో జాయిన్ అయిన వెంటనే చనిపోవడం జరిగింది సో అది చాలా బాధాకరం ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని నేను భావిస్తూ ఏంటంటే ఈ అటాక్ గల మెయిన్ వార్నింగ్ సైన్స్ కానీ సిమ్టమ్స్ కానీ మనకి ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి చాలా డాక్టర్స్ చెప్పున్నారు సైన్స్ గురించి కానీ కొందరికి యంగ్ వయసులోనే ఇలాగా జరగడము ఏం సైన్స్ సిమ్టమ్స్ లేకుండా వెంటనే హార్ట్ అటాక్ హార్ట్అటాక్ హార్ట్ అటాక్ చెస్ట్ పెయిన్ రావడం గల కారణాలు మెయిన్గా త్రీ రీజన్స్ అండి ఆల్కహాల్ సిగరెట్ స్మోకింగ్ ప్లస్ లావుగా ఉండడం ఒబిసిటీ ఈ మూడు కానీ అన్నీ మీ చేతిలోనే ఉన్నాయి ఆ రెండు తగ్గించుకోవచ్చు మెల్లమెల్లగా మానేయొచ్చు ఒకవేళ అలవాటు ఉంటే ఈ లావుగా ఉన్నా కూడా డైటింగ్ చేసి సన్నబడ్డానికి మీ చేతుల్లో ఉంది అది వన్ టూ మంత్స్లో మీరే తగ్గి తగ్గి చూపించవచ్చు జాగింగ్ చేయడం కానీ ఫుడ్ తగ్గించుకుంటూ తినడం కానీ మీ చేతిలోనే ఉంది సో అలా చేస్తే మీరు హార్ట్ రిస్క్ హార్ట్ ప్రాబ్లమ్స్ రిస్క్ నుంచి దూరం కావచ్చు దీంట్లో ఒక టాపిక్ సిగరెట్ స్మోకింగ్ గురించి మన నోట్లో వచ్చే చేంజెస్ గురించి నేను ఈ వీడియో తీయడం జరుగుతుంది సో దయచేసి అందరూ వివరంగా ఈ వీడియోని చూడడానికి ట్రై చేయండి వెళ్దాం వీడియోలకి సో ఫస్ట్ ఈ సిగరెట్ స్మోకింగ్ వల్ల పండ్కి ఎలాగే ప్రాబ్లమ్ వస్తాయి పన్నుకి స్టెయిన్స్ వస్తాయి ఎల్లో కలర్ స్టెయిన్స్ వస్తాయి అది మెల్లమెల్లగా సిగరెట్లో నికోటిన్ అండ్ టార్ సబ్షన్స్ ఉంటాయి వాటి వల్ల పళ్ళు ఎల్లో రావడము కొంచెం కొంచెం అలాగ తాగి తాగి ఎల్లో నుంచి బ్రౌనిష్గా డార్క్ కలర్గా అయిపోవడం పళ్ళు ఇప్పుడు నవ్వడానికే ఇబ్బంది పడతారు అనమాట ఇంకా పేషెంట్స్ సో అదొకటి మళ్ళీ టీత్ పన్ను వేరు దగ్గర పుచ్చు ఫామ్ అవుతుంది అనమాట సిగరెట్ తాగడం వల్ల ప్లస్ పళ్ళు కూడా లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి మళ్ళీ చిగురుకి వస్తే ఇది బ్యాక్ ప్లాక్ కానీ గార పడ్డానికి చాలా తొందరగా తోడ్పడుతుంది అనమాట స్మోకింగ్ అనేది ప్లస్ ఎట్లయితే మన ఫుడ్ని తినేస్తుందో మన తలుపులని కిటికీలని అలాగే క్రిములు ఉంటాయి క్రిములు పోయి ఎముకను తినేస్తూ ఉంటుంది అందువల్లే పళ్ళు లూజ్ అవుతాయి అనమాట ఆ ఎముక తినడానికి ఆస్కారపడేది సిగరెట్టే ఒకవేళ గార ఫామ్ కావడము అవుతుంది ఆ గారె నుంచి క్రిములు ఎముకలు పోయి తినేస్తూ ఉంటాయి అన్నమాట ఎక్కువ సిగరెట్ తాగే వాళ్ళకి ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతుంది పన్ను బయట తెలియదు అది చిగురు గట్టిగానే ఉంటుంది రక్తం రాదు సిగరెట్ తాగే వాళ్ళకి చిగురులో నుంచి సో ఏం లేదు నాకు డిసీజ్ అనుకుంటారు కానీ పళ్ళు లూజ్ అవుతే అప్పుడు తెలుస్తుంది అనమాట డాక్టర్ దగ్గరికి వచ్చి ఏం సార్ పళ్ళు లూజ్ అయిందంటే ఇది రిస్క్ ఫ్యాక్టర్ సిగరెట్ అనేది చాలా రిస్క్ ఫ్యాక్టర్ అనమాట పళ్ళు కావడానికి సో అదొకటి చిగురు ప్రాబ్లం ఇది ప్లస్ నోటి క్యాన్సర్ రావచ్చు ఒకవేళ మీరు పన్ను తీసుకున్నాక మళ్ళీ సిగరెట్ తాగారనుకోండి అది హీల్ కాదు తొందరగా చిగురు అనేది హీల్ కాదు పుండు మానదనమాట సిగరెట్ తాగే వాళ్ళకి సో అది మానటానికి దయచేసి ట్రై చేయండి ఒకవేళ నోటి సర్జరీ చేసినా చిగురు సర్జరీ చేసినా కూడా సిగరెట్ తాగితే మాత్రం తొందరగా చిగురు మానదు పుండు మానదు సో అదొకటి ఉంటుంది అనమాట సో మీకు టేస్ట్ తక్కువగా ఉంటుంది ఈ నోట్లో నుంచి బ్యాడ్ స్మెల్ రావడం కానీ ఈ సిగరెట్ తాగే ఎక్కువ సిగరెట్ తాగే వాళ్ళకి అక్యూట్ నెక్టరైజింగ్ అల్సరేటివ్ జింజవైటిస్ అనే కండిషన్ కూడా ఉంటుంది ఫోటోలో చూడొచ్చు అది వస్తే కనుక వన్ మంత్ దాకా చాలా ఇబ్బంది పడతారు ఏం తినలేరు స్పైసీ కొంచెం తగిలినా కూడా నొప్పి వస్తూ ఉంటుంది చిగురులో నోట్లో సో అలాంటి కండిషన్లో సాఫ్ట్ ఫుడ్ తీసుకోవాలా ఇరిగేషన్ చేయాలా అవన్నీ చాలా ఉంటాయి అనమాట బాగా పళ్ళు రెగ్యులర్గా క్లీన్ చేసుకో సో అవన్నీ మీరు ఇవన్నీ చెవిచూస్తారు దానికన్నా ము దానికన్నా బెటర్ ఏంటి మెల్లిమెల్లిగా గ్రాడ్యువల్గా స్మోకింగ్ పది సిగరెట్లు ఒకరోజు తాగేవాళ్ళు మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా తగ్గించుకుంటూ అసలు మొత్తం మానేయాలన్నమాట ఒకేసారి మానకుండా మెల్లిగా మానేసి క్విట్ చేయడం సిగరెట్ మంచిది నా భావన సిగరెట్ సిగరెట్ మానేస్తే చిగురు మా మళ్ళీ మామూలు స్టేజ్కి వస్తుందా మామూలుగా హీల్ అవుతూ ఉంటుందా అంటే దానికి ఆన్సర్ ఎస్ అని నేను చెప్తాను ఎందుకంటే సిగరెట్ తాగితే మీకు డిజీజ్ ఉందా లేదా చిగురు అనేది తెలియదు రక్తం రాదు గట్టిగా అయిపోతుంది చిగురు వేపర్స్కే సిగరెట్ వేపర్స్కి అదే మీరు మానేస్తే కనుక చిగురు మళ్ళీ నార్మల్ స్టేజ్కి వస్తూ ఉంటుంది కొంచెం నార్మల్గా నార్మల్గా మరీ గట్టిగా ఉండకుండా నార్మల్గా ఉంటుంది బ్లీడింగ్ రావడం స్టార్ట్ అవుతుంది బ్లీడింగ్ వస్తే మంచి సైన్ అనమాట మీకు మంచి మంచిగా ఉంది చిగురు ప్లస్ ఇన్ఫ్లమేషన్గా ఉంది తర్వాత మీరు పళ్ళు క్లీన్ చేసుకుంటూ దాన్ని బ్లీడింగ్ ఆపేయచ్చు అనమాట అప్పుడు నార్మల్ కండిషన్కి వచ్చేస్తుంది చిగురు రిక్విట్ చేస్తే మీకు బెటర్ సిగరెట్ స్మోకింగ్ అనేది నెక్స్ట్ వచ్చి మౌత్ క్యాన్సర్స్ మౌత్ క్యాన్సర్స్ ఏంటి ఈ మౌత్ క్యాన్సర్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో నోట్లో అల్సర్ రావడము ఈ మ్యూకోజాలో చీక్స్లో అల్సర్ రావడం లిప్స్లో అల్సర్స్ రావడము ఇవి జరుగుతుంది స్వెల్లింగ్ రావచ్చు త్రోట్లో అల్సర్ రావడము ఇది మౌత్ క్యాన్సర్ అయితే మళ్ళీ ప్యాచెస్ వైట్ రెడ్ ప్యాచెస్ ఉండడము చీక్స్లో లోపల చీక్స్లో మ్యూకోజాలో అది ఇది జరగవచ్చు అనమాట సిగరెట్ తాగే వాళ్ళకి చాలా మట్టికి తీసి పెట్టుకునే డెంచర్స్ పెద్దవాళ్ళు ఒకవేళ పెట్టుకుని ఉంటే వాళ్ళకి మౌత్ క్యాన్సర్ వస్తే ఈ డెంచర్స్ అనేవి లూజ్ అయిపోతాయి అనమాట లూజ్ అయ్యి ఊడిపోతుంటాయి క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి అది ఇబ్బంది అనమాట ఈ సీరర్ తాగే వాళ్ళ వాళ్ళకి చిగురు ఎలాంటి ప్రాబ్లం కాల్స్ చేస్తుంది ఇంకా డిశ్చార్జ్ రావడం చిగురులో నుంచి పస్ రావడము బాగా కొంచెం నొక్కినా కూడా నొప్పి రావడము ఈ చిగురు మొత్తం లూజ్ అయిపోయి పన్ను అటాచ్ కాకుండా బయటకు అనమాట అంత ఇదవుతుంది ఓసారి కిందికి జారిపోతుండే చిగురులు కింద చిగురు కిందికి జారిపోతుంది పైన చిగురు పైకి జారిపోతుంటుంది పన్ను అటాచ్ కాకుండా మళ్ళీ పళ్ళు లూజ్ అయిపోతుంటాయి అనమాట సో ఇవి సిగరెట్ వల్ల వచ్చే ఇబ్బందులు సో ఈ వీడియో చూసి చాలామంది ఆ సిగరెట్ తాగడం మానేస్తారు క్విట్ చేస్తారని నేను భావిస్తున్నాను సో నా ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి సిగరెట్ ఉన్న అలవాటు ఉన్న వాళ్ళకి మరి వాళ్ళకి బాగా ఈ వీడియో అనేది షేర్ చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది క్విట్ చేయడానికి ఆలోచిస్తారు అనమాట సో ఉంటాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ ప్రెస్ చేయండి మరిన్ని ఏ వీడియోస్ అన్నా మీకు అప్డేట్స్ వెంటనే వచ్చి నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి లైక్ చేస్తే చాలా బూస్ట్అప్ అవుతుంది నాకు ప్లస్ ఈ వీడియో కూడా బాగా బూస్టప్ అయ్యి అందరికీ రీచ్ అవుతుంటుంది అన్నమాట సో కమెంట్లో పెట్టండి కమెంట్ సెక్షన్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏ టాపిక్ మీద వీడియో కావాలి కరోనా మీద ఆర్ హెల్త్ ఇష్యూస్ మీద ఆర్ డెంటిస్టీ మీద ఈ మూడిట్లో నేను మీకు అందిస్తుంటాను వీడియోస్ సో సో బీసేఫ్ అండి మళ్ళీ కరోనా కేసెస్ మళ్ళీ పెరుగుతూ ఉన్నాయి బెంగళూరులో లాక్డౌన్ చేయబోతున్నారు అనమాట సో కొత్త వేరియంట్ వచ్చిందని చెప్తున్నారు సో ఉంటాను నైస్ డే టేక్ కేర్ Be safe and stay healthy. Bye.